ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపిని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల వెనుక కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాల థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకెట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవటమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర అనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరుడు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన త్రిడింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమబణి కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీ విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొక జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవటం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలైన థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతబని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖీలభరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతల్ని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలను థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథ ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలైన థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నచన వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరుడు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవటమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంతకి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అత్యకి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏపీ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన ట్రెండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ భరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంతకు జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నచన వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజ శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడిపైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతబని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవటమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదల మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొక జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల వెనక ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలైన థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నచన వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదల మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథ ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవటం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలను థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపిని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంతకి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర పనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్తమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ అంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ సనిికెలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏపీ పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరుడు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందన్న విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమబణి కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏపీ పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతల్ని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదల మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలను థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్తమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ ఏ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాల థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్తమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నచన వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ సనిికెలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదల మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొక జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర అనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరుడు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల వెనుక కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు సీరియస్ సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏపీ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల వెనుక కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతబని కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏపిసిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం కొరవడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ గా ఏసీ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవటమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజ శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలను థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్తం కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ భరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల వెనక అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలను థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర అనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపిని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవటం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాల థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకెట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నచన వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంక జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్ర చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి ప్రతిభని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరుడు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అత్యకి గురవుతుందన్న విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం కొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతబని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వ్యక్తిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీ నటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశీ ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొక జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాల థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతబని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖీలభరణి తదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతల్ని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంతకి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాల థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ అంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమ్మించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటన వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథ ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల కుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలైన థ్రిల్లింగ్ సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విని బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగాన సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరుడు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాల పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకెట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏప్సి సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వెప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరబడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం బజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజి నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖిలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకవి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ అదేమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇది నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్ర నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన ఆకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమబణి కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ ఏపిసిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నటున వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిండింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివంబజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజీ నటీనటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ భరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంతకు జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనది కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్థమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చేంత సులభంగా మళ్ళీ మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు ఇక ఎవరెలా చేశారంటే అశ్విన్ బాబు నటన రాకట్టుకుంది యాక్షన్ సన్నివేశాల్లో మంచి బ్రతమని కనబరిచారు దినంగా సూర్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ తన పరిధిలో అందంగా కనిపించింది ఐపరాది బ్రహ్మానందం అక్కడక్కడ నమించారు అర్బాజ్ ఖాన్ సిపి పాత్రలో కనిపించిన విధానం పతాక సన్నివేశాల్లో ఆయన నచన వ్యప్పిస్తుంది ఇక బలాల విషయానికి వస్తే కథ ఆలోచన క్లైమాక్స్ క్విస్ట్ బలహీనతల విషయానికి వస్తే కథనం పొరవడిన థ్రిల్లింగ్ అంశాలు చివరిగా చెప్పాలంటే శివం వజే శివ శివ అని అనుకోవడమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు శివంబజే నటీ నటుల విషయానికి వస్తే అశ్విని బాబు దినంగన సూర్యవంశి ఐపరాది బ్రహ్మాజీ తనిఖీలభరణి తుదితరులు దర్శకత్వం అబ్దుల్ అప్సర్ నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇక కథ విషయానికి వస్తే చంద్రశేఖర్ బాల్యంలోనే తండ్రి చనిపోతాడు తల్లి చెల్లెల్ని బాధ్యతని చూసుకుంటూ ఈఎంఐలు పనులు చేసే పనులు కొనసాగుతుంటాడు ఓ గొడవలో కంటి చూపుని కోల్పోతాడు దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కొత్త కళ్ళు అమర్చాక రెండు హత్యకు సంబంధించిన జ్ఞాపకాలు మొదలు మొదలవుతుంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తెలుస్తుంది ఇంకొకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అది ఎలా జరిగింది చందుకు వస్తున్న జ్ఞాపకాలు వాటిలో హత్యల కథ ఏమిటి తన ప్రియురాలు శైలజల శైలజ కూడా అతడికి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు తుదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే కుటుంబం నేర నేపథ్యం పరిశోధన దైవిక సంబంధమైన అంశాలు సైన్స్ ఇద నాలుగైదు జోనాలు కలిసిన సినిమా ఇది కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరగలేదు మొత్తంగా చూస్తే కథాలోచన ఆలోచన ఆసక్తికరమైనదే కానీ తెరపైకి తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది ప్రతి సన్నివేశం కృతికంగా ప్రేక్షకుడిపైన పైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగుతుంది భారతదేశంపై పొరుగు దేశాలు పుట్రపనడం నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత వరుసగా అంత చిక్కని రీతిలో రెండు హత్యలు చోటు చేసుకోవడం వాటిని ఎవరు చేశారన్న పరిశోధనే కీలకంగా సినిమా సాగుతుంది నేర పరిశోధన ఉన్నప్పుడు సన్నివేశాలు థ్రిల్లింగ్గా సీరియస్గా సాగాలి ఐసీసీ రంగనాథ్ రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా కట్టుకుంటుంది ఇక అలా అలా అనిపించింది ఇక ద్వితీయార్థం వచ్చేసరికి హీరోకి వచ్చే జ్ఞాపకాలతో నేను నేరస్తమి కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అది లేదు తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే దాని గురించి ఓ పెద్ద చరిత్రనే చెప్పారు అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపై మరింత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాదు డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ మళ్ళీ